నమస్కారం. సత్యాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో సంబంధిత శాఖల అధికారులతో ఆహార భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ కె తిరుమల రెడ్డి, పాల్గొన్న జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బీజేపీ పట్టణ శాఖ నాయకులు. వేల్పూర్ మండలం పడిగల గ్రామంలో సర్పంచ్ వర్షిణి ఆధ్వర్యంలో హరితహారంపై జలశక్తి అభియాన్ సమావేశం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీడీఓ, ఎంపీపీ, జడ్పీటీసీలు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని కోరుతూ మండల మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. నూర్తన్ మండల కేంద్రంలో బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్కు ఘన నివాళులు అర్పించిన నాయకులు. పేదలకు ఆరోగ్యకరమైన, ఆకలి తీర్చే పౌష్టికాహారాన్ని అందించడం అందరి బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ చైర్మన్ కె తిరుమల రెడ్డి తెలిపారు. మంగళవారం, బుధవారం రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో కమిషన్ సభ్యులతో సంబంధిత అన్ని శాఖల అధికారులతో కలిసి ఆహార భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న అందరికీ కార్డులు అందించి వారికి బియ్యం, నిత్యావసర వస్తువులు సక్రమంగా సకాలంలో పంపిణీ జరిగేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో 751, రాష్ట్ర వ్యాప్తంగా 18,000 పైగా రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందిస్తున్న బియ్యం, ఇతర వస్తువులు సరైన రీతిలో అందించడం అందరి బాధ్యత అని, ప్రజలకు పంపిణీ చేయలేని నిత్యావసర వస్తువులు తిరిగి ప్రభుత్వానికి సరెండర్ చేయాలని, ఇందులో అక్రమాలకు అవకాశం కల్పిస్తే డీలర్లపైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ రామారావు మాట్లాడుతూ ఆహార భద్రత చట్టం 2013 ద్వారా రాష్ట్రానికి కమిషన్ నియామకం జరిగిందని, అందరికీ ఆహారం అందే విధంగా సరిపోయే విధంగా అవసరమైన ఆహార వస్తువులు అందుతున్నాయో లేదో చూడడానికి కమిషన్ పనిచేస్తుందని, నిత్యావసర వస్తువులతో పాటు నాణ్యమైన వస్తువుల పంపిణీ అందేలా చూడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, తల్లులకు పౌష్టికాహారం అందేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఓరకంటి ఆనంద్, రంగినేని శారదా భారతి, జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ డివిజన్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు రమేష్ రాథోడ్, సుదర్శనం, గోవింద్, దుర్గప్రసాద్, స్రవంతి, డీసీఎస్ఓ పద్మజ, తహసీల్దార్లు, ఎంఈఓలు, సీడీపీఓలు తదితరులు పాల్గొన్నారు. 2015 జనవరి 1 నాడు ఆరోగ్య లక్ష్మి స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా గర్భిణులు, బాలింతలు మరియు 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు వయసు ఉన్న ఆకలి ఉన్నటువంటి వారికి రేషన్ కార్డు అర్హునికి ఇవ్వకుంటే పొందే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కు. అదే భిక్ష వేస్తలేం, అతను ప్రీగిస్తలేం, అతను రాజ్యాంగం కల్పించిన హక్కు. హక్కుకు భంగం కల్పించడానికి ఎవరికి బాధ్యత లేదు. కారణం ఏంటి? సామాన్య లబ్ధిదారు అయితే ఆయన 30 కిలోలు తీసుకుపోతాడు. ఒక అంగన్వాడీ సెంటర్లో ఎన్ని ఇస్తుండ్రు? ఒక్కొక్క సెంటర్లో మినిమం 2 క్వింటాల్లో 3 క్వింటాల్ పైచిక్ కట్టిస్తుంది కదా. ఒక ఆమె కానీ ఆమె ఆయన కానీ ఈ క్వింటాలు 2 క్వింటాలు పోసుకుపోయేటటువంటి పరిస్థితులు ఉండదు. కాబట్టి ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్య. ఈ సమస్య మీద ఇమీడియట్గా మీరు రాయండి. ఎవరో ఒకరు పేమెంట్ చేయాలి. ఆమె ఏం చేస్తుంది? దానికి తగ్గట్టు ఇంకా వేరే రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఇటువంటి డబ్బులను, ఇటువంటి మీద అన్నెసెసరీగా పడేటటువంటి ఖర్చులను అక్కడెక్కడ లబ్ధిదారులకు తక్కువ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము దీన్ని సీరియస్గా తీసుకొని ఇష్యూ సాల్వ్ చేయాలి. ఈ రాష్ట్రంలో ఈ లబ్ధి చేకూర్చడానికి పీడిఎస్, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద 17,000 పైచిల్కు రేషన్ షాపుల ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఆకలి ఉండదు, అందరూ ఆహారం సంపూర్ణంగా పొందాలనేటువంటి ఆలోచనతో నడుస్తున్నటువంటి కార్యక్రమం. దాన్ని ఈ దేశంలోనే మొట్టమొదటగా టెక్నాలజీని అత్యంత ఉపయోగించి లబ్ధిదారునికి లాభం చేకూరాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ టెక్నాలజీ విధానంలో గ్రౌండ్ లెవెల్ లబ్ధిదారునికి ఇమీడియట్ ఉండేటటువంటి రేషన్ దుకాణాలు నడిపించేటటువంటి వాళ్లకు అసౌకర్యం కల్పిస్తూ
ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుని అగ్రిమెంట్ లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం నడుస్తుండ్రా లేదా అనేటటువంటి అంశాన్ని మా గౌరవ సభ్యులు ఎవరైతే వారి దృష్టికి వచ్చింది. నేను ఒకటే ఫైనల్ చెప్పదలుచుకున్న, నేను రమాస్వీకారం చేసిన రోజు కూడా చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ కమిషన్ కానీ అధికారులు కానీ రెండేళ్ళ బండిలాగా రెండు సమాంతరంగా నడిస్తేనే బండి సక్రమంగా ముందుకు సాగుతుంది. మరి బండ్లో కూర్చున్న వాళ్ళు ప్రజలు కష్ట సుఖాలు బాగోగు గుర్తించాలంటే ఇటు ప్రజాప్రతినిధులు ఇటు అధికారులు సమాంతరంగా పోయితేనే. ప్రజాప్రతినిధులు మేమున్నాం, ఆర్డర్స్ ఇస్తాం, కానీ ఇంప్లిమెంట్ చేసేది మీరు అధికారులు కాబట్టి రెండు సమాంతరం పోయితేనే ఈ ప్రజలకు మరి సేవ చేసిన వాళ్ళు అయితే ఈ ప్రభుత్వము కల్పించే ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం కింది స్థాయిలో చెల్లాలంటే మీరే హీరోలు చేయాలి కాబట్టి మీ అందరికీ మరి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలుపుతూ 370,386 మందికి ఆహార భద్రతా కార్డు జారీ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం 12,46,445 యూనిట్లు ఉన్నాయి. అలాగే అంత్యోదయ ఆహార భద్రతా కార్డు 20,037 ఉండగా అది 54,622 మందిని కవర్ చేస్తున్నారు. అన్నపూర్ణ కార్డు వచ్చేసి 1,148 కార్డులు ఉండగా అందులో 1,164 మంది కవర్ అవుతున్నారు. మొత్తంగా జిల్లాలో 391,571 ఆహార భద్రతా కార్డు 13,02,231 మందిని కవర్ చేస్తున్నాయి. ఈ ప్రతి నెల మనం ఇచ్చేటువంటి సరుకులు ఏ విధంగా ఉన్నాయంటే బియ్యము ఆహార భద్రతా కార్డులకు మనిషికి 6 కిలోల చొప్పున ఎంతమంది ఉన్నప్పటికీ ఎటువంటి దాని మీద పరిమితి లేకుండా నెలకు 6 కిలోల చొప్పున ప్రతి మనిషికి ఇస్తున్నాము. మొత్తం మనం 370,386 కార్డులకు గాను 7,479 టన్నుల బియ్యం కేటాయింపు జరుగుతోంది. అలాగే అంత్యోదయ కార్డులకు వచ్చేసేసి 20,037 కార్డులకు గాను 700 టన్నుల బియ్యం ఇది జరుగుతోంది, కేటాయింపు జరుగుతోంది. వీటన్నిటినీ కూడా రూపాయికి కిలోగా అమ్ముతున్నాము. 35 కిలోలు అంత్యోదయ కార్డుదారులకు అందజేస్తున్నారు. అలాగే అన్నపూర్ణ కార్డులకు ఉచితంగా ప్రతి కార్డుకి 10 కిలోలు చొప్పున 1,148 కార్డులకు అందజేస్తున్నాము. ఇంతమంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం పెడుతున్న తర్వాత రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఇవన్నింటిలో కూడా పౌష్టికమైన ఆహారం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అంగన్వాడీస్ కూడా, ఎందుకంటే వారి ఏజ్ గ్రూప్ టార్గెట్ గ్రూప్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వారందరూ అయితే కొన్ని ఇప్పటివరకు చేస్తున్నాం, కానీ ఇంకా చేయవలసిన అవసరం ఉంది. గౌరవ చైర్మన్ గారు మెంబర్స్ గారు కూడా విజిట్ చేసిన్నారు, నిన్న కూడా ఈరోజు కూడా విజిట్ చేసిన తర్వాత మళ్ళీ ఏవైనా ఉంటే సూచనలు చేస్తారు. కొన్ని చోట్ల మెను ఫాలో కావట్లేదు, ఎందుకంటే నేను కూడా చూస్తున్నా విజిట్ చేయడం జరుగుతుంది, తర్వాత విద్యాశాఖ అధికారులు కూడా. ఆ మెను ఏదైతే ఉందో తప్పకుండా ఆ మెను పాటించాలి. దీన్ని మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మాత్రమే కాదు, ఆ స్కూల్లో ఉన్న ప్రధానోపాధ్యాయులు, హెడ్ మాస్టర్స్, తర్వాత ఆ మిడ్ డే మీల్ కమిటీ ఏదైతే ఉందో, తర్వాత పేరెంట్స్ కూడా, అక్కడ కమిటీలో పేరెంట్స్ కూడా ఉంటారు, వారి అందరి బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత ఆ మెనూలో ఏ విధంగా ఉందో ఆ మెను తప్పకుండా పాటించాలి. ఎందుకంటే కొన్ని చోట్ల మెను పాటించడం పూర్తిగా జరగట్లేదు, పాటిస్తున్నా పాక్షికంగా పాటిస్తున్నారు. అలా కాకుండా పూర్తిగా మెను ఏ విధంగా ఉందో అదే విధంగా పాటించేటట్టు, తర్వాత టైంకి అందించడం, తర్వాత పరిశుభ్రంగా కూడా ఉంటున్నారు. ఎందుకంటే ఒకసారి కొన్ని చోట్ల చూడడం జరిగింది, మెను అందిస్తున్నారు మెను ప్రకారం కానీ పరిశుభ్రత లేకుండా ఉంది. ఎందుకంటే పరిశుభ్రత లేకుంటే మనకు పిల్లలు కానీ ఇతరత్ర ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్లో అయితే ఎవరికైతే మనం న్యూ బార్న్ 6 మంత్స్ to 6 ఇయర్స్ టార్గెట్ గ్రూప్, తర్వాత లాక్టేటింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ విమెన్ ఏవైతే ఉన్నారో వారికి కూడా అనారోగ్యం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి శుభ్రత కూడా చాలా ముఖ్యం. ఎక్కడైతే మనం చేస్తున్నామో వంట చేసే పరిసరాలు కానీ, వంటశాల కానీ, వడ్డించే డైనింగ్ హాల్ కానీ, ఇతరత్ర ప్లేసెస్ ఎక్కడైనా కూడా ఇది కూడా మీరు దృష్టి పెట్టాలని జాగ్రత్త. ఎందుకంటే ఒక్కోసారి కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో ప్రమాదవశాత్తు గుండెపోటుతో మరణించిందని,
తెలంగాణ చిన్నమ్మ లేకపోవడం బాధాకరమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన సంతాప సభలో ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 370 ఆర్టికల్ రద్దును నిరసించి గత మంగళవారం రాత్రి 7 గంటలకు ట్విట్టర్లో పేర్కొని రాత్రి 8 గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చి మృతి చెందడం బాధాకరమని, తెలంగాణ తెచ్చిన చిన్నమ్మ సుష్మ స్వరాజ్ బీజేపీ పార్టీలో లేని లోటు ఎవరు తీర్చలేనిదని పుప్పాల శివరాజ్ నూతుల శ్రీనివాసరెడ్డి తెలిపారు. అనంతరం ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని వారు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సంతాప సభలో బీజేపీ పట్టణ అధ్యక్షులు దేగ ఉదయ్, పూజ నరేందర్, పోల్కం వేణు తదితరులు పాల్గొన్నారు. తన వాగ్దాటితో తెలంగాణ తెచ్చిన ఘనత మన తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి దక్కుతుంది. ఆమె మరణం తీరని లోటు. నిన్న రాత్రి గుండెపోటుతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది. చనిపోయే ముందు కూడా ఆమె 370 ఆర్టికల్ మరియు కాశ్మీరు ప్రతిపత్తి కావాలని చెప్పేసి ఎప్పటి నుంచో పోరాడుతున్న తల్లి. ఈ విషయాన్ని విని ట్విట్టర్ ద్వారా 7:30 ట్విట్టర్ ద్వారా పెట్టడం జరిగింది. అలాగే వారు విద్యార్థి దశ నుంచే ఏబీవీపీలో పనిచేసుకొని ఏబీవీపీలో అనేకమైన ఉద్యమాలు, ఇందిరాగాంధీ వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి, అలాగే 3 సార్లు ఎమ్మెల్యే మరియు 7 సార్లు ఎంపీగా గెలిచి ఈరోజు మన భరతమాత ముద్దు బిడ్డగా అంతిమ లోకాలకు పోవడమైంది. ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అందరూ 1-2 నిమిషాలు మౌనం పాటించాలని చెప్పేసి కోరుతున్నాను. వేల్పూర్ మండలం పడిగల్ గ్రామంలో హరితహారంలో భాగంగా గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ వర్షిణి ఆధ్వర్యంలో ఎంపీపీ జమున జడ్పీటీసీ భారతీయులు ముఖ్య అతిథులుగా విచ్చేసి మొక్కలు నాటారు. ₹1,000 వేతనంతో బతుకులు భారం అవుతున్నాయని, ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న బిల్లులను సకాలంలో చెల్లించాలని కోరుతూ మధ్యాహ్న భోజన నిర్వాహకులు నేడు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన నిర్వాహకులు మాట్లాడుతూ ప్రభుత్వం నుండి గుడ్లు రావడం లేదని, ఒక విద్యార్థికి 12 రూపాయల నుండి 15 రూపాయలకు పెంచాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. గత 3 నెలల నుండి బిల్లులు రాక ఇబ్బందులు అవుతున్నాయన్నారు. వంట పాత్రలు, గ్యాస్ సిలిండర్లు లేవని వారు అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ ధర్నాలో మధ్యాహ్న భోజన కార్మికులు శంకర్ మోహన్, కమల విజయ బాజమ్మ, రాధ సత్యమ్మ, కవిత తదితరులు పాల్గొన్నారు. సమాన పనికి సమాన వేతనం, ధరలకు అనుగుణంగా విద్యార్థికి 15 రూపాయలు ఏంటనే గుడ్లు ప్రభుత్వం ఏంటనే గుడ్లను ప్రభుత్వం ఏంటనే ఒక విద్యార్థికి 15 రూపాయలు చొప్పున ప్రభుత్వం ఏంటనే ఒక విద్యార్థికి ప్రభుత్వం 15 రూపాయలు చొప్పున ఏంటనే
సమాన పరిచయ ₹12 ఇస్తున్నారని చెప్పేసి ఏం నిండతలేదని ₹15 ఇవ్వాలని చెప్తున్నా. స్టాప్ రేటు మళ్ళా ఇప్పుడు వంట పాత్రలు లేవు, నెల నెల బిల్లులు ఇచ్చుడు లేదు, 3 నెలలకోసారి 4 నెలలకోసారి అది కూడా కలెక్టర్ ఆఫీస్కు ధర్నా ఏ పోయితేనే నిన్న ధర్నా చేసినాం కాబట్టి ఇలా ఫీజింగ్ వెళ్ళిపోయిందని చెప్తున్నాడు. డిమాండ్ ఇలాంటి ఇప్పుడు గవర్నమెంట్ గుడ్డు సప్లై చేయాలని చెప్తున్నాం. అది మళ్ళా ఇప్పుడు బిల్లు నెల నెలకు రావాలా, నెల నెల బిల్లులు ఇయ్యాలా. జీతము ₹1000 ఒకటే, ₹1000తో ఏం నిండతలేదు. ₹18,000 ఇవ్వమని చెప్తున్నాం. తెలంగాణ వస్తే పేదవాళ్లకు మంచిగా చేస్తాము అని అంటే మేము మోసపోయినాము. మోసపోయి ఉంటే ఇప్పుడు స్కూల్లో గుడ్డు పెట్టడం 3 వారాలు మేమే, డబ్బులు వస్తలేవు, తక్కువస్తున్నాయి. మళ్ళా పెట్టుబడి రెండుతలేదు. ఒక్క పిల్లగాడికి సౌకర్యం అన్నమంటున్నారు, పప్పు అదంటే పోతే కరెస్ ఎక్కుతున్నది, కానీ బిల్లులు తక్కువస్తున్నాయి. ఆ ఇచ్చే బిల్లులు కూడా నెల నెలకు కరెక్ట్ వస్తలేవు, 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇట్లా వస్తున్నాయి. ఫస్ట్లో ఆగలేవు బిల్లులు, ఇప్పుడు ఎండాకాలం సెలవుల సంది బిల్లులు ఆగినాయి, అవి కూడా కరెక్ట్ ఇస్తలేరు. ఒక్క బయట కూలికి పోయితే ఒక్క మనిషికి 500 ఇస్తున్నారు ఇప్పుడు రేటు, తుకాలేయబోతే. మేము అన్నీ మానుకొని స్కూల్లో పని చేసి మా సొంత పిల్లలలాగా పేద పిల్లలకు కూడా అన్నం వండి పెడుతున్నాము. వండి పెడితే కూడా దానికి కరెక్ట్ లేదు. ఒకరోజు ఏమన్నా గుడ్డు పెట్టకుంటే మేము బిల్లు వేయము అది వేయము అని ఎంఏఓ దాకా పోతున్నది. అది మేడములు కూడా మరి వాళ్ళకు ఒక్కటే ₹1000 జీతం అంటే ఏమి రెండుతుంది అని వాళ్ళు కూడా సర్దుకపోతలేరు, వాళ్ళు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. మాకు ₹1000 జీతం ఏమి రెండుతుంది, కనీసం అంగన్వాడీలకు ఆయమ్మలకు 8,000 10,000 మంజూరైనాయి. మాకైతే ఆయమ్మలైనా ఏదైనా మనిషికి ఒక 2,000 5,000 అయినా కానీ సరిపోతుండే, అది కూడా లేదు. ఒక ₹1000 తీసుకున్నారంటే మాకు సిగ్గుగా అనిపిస్తున్నది. వాళ్ళకన్నా చెప్పుకుంటే కూడా మీరు స్కూల్లో పని చేస్తున్నారు మీకు ఎంత జీతం అంటే, ఏ మాకు ₹1000 అంటే వాళ్ళు ఏమంటున్నారు, మీకు చెప్పనీకన్నా కానీ నికారం అనిపిస్తలేదా అని అంటున్నారు. కాకపోతే ఇప్పుడన్నా కానీ ఇడికెళ్ళి ఆఖరికి ఒక 5,000 అన్నా 10,000 అన్నా కావాలా. మోర్తాడ్ మండల కేంద్రంలో కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ గుండెపోటుతో మృతి చెందినందుకు ఆమె ఆత్మకు శాంతి కలగాలని బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కన్నీటితో వేడుకలు పలుకుతా ఉన్నటువంటి సందర్భం, ఉత్తమ పార్లమెంటరియన్, పార్లమెంటు ప్రతిపక్ష నేతగా తొలి మహిళగా పేరు పొందినటువంటి సుష్మా స్వరాజ్ గారు, తెలంగాణ రావడానికి ముఖ్య కారణమైనటువంటి సుష్మా స్వరాజ్ గారు ఈరోజు లేకపోవడం మన అందరికీ కూడా బాధ కలిగించిన విషయమే. ఆమె యొక్క ఆశయాలు భారతదేశం అంతా కూడా ఆచరిస్తూ ఆమె అడుగుజాడల్లో నడుస్తానని ఆశిస్తూ ఉన్నాను. ఆమె ఎనలేని సేవ చేయడం జరిగింది. దేశంకే కాదు ఆమె ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి తొలి మహిళగా ఈరోజు గుర్తింపు పొందినటువంటి మహిళగా చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు ఆమె లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆమె శ్రద్ధాంజలి ఘటిస్తూ మూర్తల మండలంలో ఈరోజు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, సుష్మా స్వరాజ్ సుష్మా స్వరాజ్ జోహార్ జోహార్, సుష్మా స్వరాజ్ జోహార్ జోహార్, భారత్ మాతాకి జై. మోర్తాడ్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మోర్తాలో జరుగుతున్నటువంటి ఏదైతే కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ గారు ఈ లోకం నుండి పరమపదించారో ఆమె యొక్క ఆత్మశాంతి కలగాలని ఆమెకు జోహర్లు అర్పించినాము. ముఖ్యంగా ఆమె ఈరోజు మన మొత్తం తెలంగాణ అంతటా కూడా చిన్నమ్మగా గుర్తింపు చెందింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో అమరునటువంటి విద్యార్థులు అందరూ కూడా భరోసా ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలంగాణ అంతటా కూడా ఆమె మాటల ద్వారా ప్రజల్ని సంతోషపరిచి తెలంగాణ ఇవ్వడానికి కూడా పార్లమెంట్లో ఎటువంటి పరిస్థితి ఎదురైనా మూజువాని ఓటుతోటి ప్రతిపక్ష బీజేపీ ఎంపీలు అందరి తరఫున ఆమె ఒక్క ఓటుతోటి తెలంగాణకు మద్దతు ఇచ్చి తెలంగాణ బిల్లు పాస్ చేయించింది కాబట్టి ఇలా తెలంగాణ అంతటా కూడా ఆమెకు జోహర్ జరుపుతున్నారు.
గత 10 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు నిండుకుండలా మారి ప్రమాద స్థాయికి చేరింది. మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు నిండిపోయి ప్రమాదకరంగా మారిందని మున్సిపల్ రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారని స్థానిక మాజీ కౌన్సిలర్ పండిత్ ప్రేమ్ అన్నారు. వెంటనే స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో తూములు ద్వారా చెరువులో నుండి నీటిని బయటకు వదులుతున్నారు. ఆర్మూర్ పట్టణంలో గత కొన్ని రోజులుగా మరి కురుస్తున్న భారీ వర్షాలకు గాను ఎన్నో ఇండ్లు మరి కూలిపోవడం జరిగింది. అందులో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రధాన చెరువు అయిన మల్లారెడ్డి చెరువు దాని పక్కనున్న కుంటను కూడా మరి నిండు కుండల నీరు ఆగి ఉంది. కావున ఈ యొక్క మల్లారెడ్డి చెరువు కింది భాగాన ఉన్న జనవాసాలకు కలిగి ఉన్న ఈ యొక్క చెరువు మరి కింది భాగంలో ఉన్న ఇండ్లకు ఎటువంటి ధ్వంసం కాకుండా ఎటువంటి ప్రమాదం కాకుండా మరి ముందస్తు చర్యలు తీసుకున్న మున్సిపల్ కమిషనర్ గారికి మరి ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ఏ ఇరిగేషన్ గారికి మరి ఈ యొక్క సమాచారాన్ని అందించడం జరిగింది. వారు వెంటనే స్పందించి మరి వారి యొక్క సిబ్బందిని పంపించి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తున్నందుకు మరి వారికి ఆరు పట్టణ ప్రజల తరఫున పదహారు వార్డు తరఫున మరి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క భారీ వర్షాలకు మరి ఈ యొక్క కుంట నిండిపోయి జనవాసాలకు చాలా ఇబ్బందిగా ఉండేది. మరి కింది భాగాన ఉన్న ఇండ్లకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మరి తూములను కట్టించి మరి ఆ యొక్క మినీ కెనాల్ని కూడా నిర్మించడం జరిగింది. అందుకొరకు ఈ యొక్క పనులు కూడా మరి జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇటువంటి సమస్య ఉండదని మేము భావిస్తూ ఉన్నాము. జై తెలంగాణ. వేల్పూర్ మండల కేంద్రంలో నేడు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అకాల మరణానికి బీజేపీ నాయకులు 2 నిమిషాల మౌనం పాటించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నిన్న రాత్రి కేంద్ర మాజీ మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు హఠన్మరణము యావత్ భారతదేశాన్నంతా కూడా కుంగదీసింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీవ్ర మనోవేదన గురయ్యారు. సుష్మా స్వరాజ్ గారు ఏబీవీపీ నుంచి ఆమె చదువుకునే రోజుల్లో విద్యార్థి పరిషత్ నుంచి భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి ఇప్పటి వరకు కూడా ఒక కమిట్మెంట్ ఉన్న కార్యకర్తల పార్టీలో పనిచేస్తూ ఆమె అంచెలంచెలుగా ఎదిగి అతి చిన్న వయసులోనే ఒక భారతదేశంలో మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికైన చరిత్ర ఆమె సొంతం. అంతేకాకుండా మహిళా ముఖ్యమంత్రిగా ఢిల్లీ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర కూడా ఆమెకే దక్కింది. వేల్పూర్ మండలం పడిగల గ్రామంలో సర్పంచ్ వర్షిణి అధ్యక్షతన వీడీసీ సభ్యులు మహిళలు యువతతో కలిసి నేడు హరితహారం ఇంకుడు గుంతలపై జలశక్తి అభియాన్ సమావేశాన్ని నిర్వహించారు. సన్మానాన్ని అందుకున్నటువంటి అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి, ఇంటింటికి మరుగు రోడ్డు కట్టుకున్నారు, గురికాలంటే అక్కడ ఎంత విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతాయంటే నిశ్శబ్దమైనటువంటి విప్లవం లాగుతాయి.
ఎక్కడ చూసినా నీళ్లతో ఒక కమిటీ, ఎడ్యుకేషన్తో ఒక కమిటీ, ఫారెస్ట్తో ఒక కమిటీ, కాలువలతో ఒక కమిటీ, అలా 32 కమిటీలు ఉన్నాయట గంగాదేవి పల్లి ఒకటి. నాలాంటి ఒక ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలతో తీసుకొని వెళ్తుంటే పిల్లలు బిస్కెట్ వాళ్ళ ఊర్లో గంగాదేవి పల్లిలో బిస్కెట్ కొనిచ్చి ఆ అమ్మ ఏం చేసింది పిల్లలకు బిస్కెట్ కొనిచ్చి ఆ ప్యాకెట్ నట్ల పడేసి పిల్లలు నడుస్తుంటే ఆ పక్కన ఉన్నటువంటి ఇంటి ఒక ఇంటి ముందర పడేస్తే గోడ మీద పడేస్తే ఒక అమ్మ గవర్నర్ వెంటనే వచ్చి ఆ చెత్త ప్లాస్టిక్ కవర్ను తీసుకుపోయి చెత్త బొట్టు వేసిందట. గంగాదేవిపల్లి 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 అని చెప్పి మనం పదే పదే చెప్పుకుంటాం. ఎందుకంటే అక్కడ ప్రతి చిన్న పిల్లగా నుంచి మొదలు పెడితే ముద్దుసలి దాకా మంత్రం అవేర్నెస్. కాశ్మీర్ 370 ఆర్టికల్ను వ్యతిరేకిస్తూ ఆర్మూర్ కుమార్ నారాయణ భవన్లో వామపక్షాల ఆధ్వర్యంలో న్యూ డెమోక్రసీ నాయకులు సదస్సును నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 370 ఆర్టికల్ను రద్దు చేసే వరకు పోరాడాలని వారు సూచించారు. కేంద్ర ప్రభుత్వము 370 ఆర్టికల్ 35 ఏని మరి ఏదైతే మెజార్టీ ఉందని ఈరోజు దాన్ని రద్దు చేసిందో మరి దాన్ని వామపక్ష పార్టీలుగా ఇక దేశవ్యాప్తంగా దాని నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. మరి ఈ నిరసన కార్యక్రమం చేపడితే మరి కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము కుమ్ముక్కగా ఈరోజు వామపక్ష నాయకులను తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఎక్కడికెక్కడ అరెస్ట్ చేస్తున్నారు. మరి ఆ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాము. అరెస్ట్ చేసిన నాయకులను బేసిడ్గా వెంటనే విడుదల చేయాలి, లేకపోతే మరి ప్రజా ఆగ్రహానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గురిగాక తప్పదని నేను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాను. కొన్ని ప్రత్యేక హక్కులు ఇచ్చిందే ఈ 370 ఆర్టికల్, దాన్ని ఎలా తొలగించడం అంటే ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయటం తప్ప మరొకటి కాదు. కాబట్టి అలాంటి ప్రజాస్వామిక చర్యల్ని ఈ రోజు ఖండిస్తూ వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయాలని పిలిపిస్తే ఎక్కడికక్కడ అందరిని అరెస్టు చేసి జైల్లో పెట్టడం అనేది నిరంకుశమైన చర్య. కాబట్టి ఇలాంటి చర్యల్ని ప్రజలు ప్రజాస్వామికవాదులు ఖండించాలని, అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా ప్రజాస్వామిక పద్ధతుల్లో ఎవరు ఎక్కడ ఏం చేసినా అవకాశం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇదే విధంగా గొంతులెక్కే విధంగా మీరు వ్యవహరిస్తే ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో సంబంధిత శాఖల అధికారులతో ఆహార భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ కె తిరుమల రెడ్డి, పాల్గొన్న జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బీజేపీ పట్టణ శాఖ నాయకులు. వేల్పూర్ మండలం పడగల గ్రామంలో సర్పంచ్ వర్షిణి ఆధ్వర్యంలో హరితాహారంపై జలశక్తి అభియాన్ సమావేశం, ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీడీఓ ఎంపీపీ జడ్పీటీసీలు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని కోరుతూ మండల మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. నూర్తల్ మండల కేంద్రంలో బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్కు ఘన నివాళులు అర్పించిన నాయకులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.